హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైపుణ్య ట్రెండింగ్. ఈరోజు ఈ వీడియోలో సహస్రకుండ్లో గల వాటర్ ఫాల్స్ని మీకు చూపించబోతున్నాను. ఈ సహస్రకుండ్ వాటర్ ఫాల్స్ ఎక్కడుందంటే మన తెలంగాణకి పక్కన రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉంది. ఈ వాటర్ ఫాల్స్ మేముండే ప్రాంతం నుండి అయితే దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వాటర్ ఫాల్స్కి ఆనుకొని మహాదేవునిగా పిలువబడే శివుని ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు మొదట శివాలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత వాటర్ ఫాల్స్ అందాల్ని ఆస్వాదిస్తారు. ఇక్కడ మీరు గమనిస్తున్నట్టయితే ఈ పారే నదికి ఆనుకునే శివాలయం ఉంది. గోదావరి నదికి ఉపనది అయినటువంటి పెన్గంగా నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే వాటర్ ఫాల్స్ అందాల్ని పర్యాటకులు అన్ని వైపులా వీక్షించడానికి అనువుగా 4 వైపులా బ్రిడ్జ్ని కట్టడం జరిగింది. చిన్నపిల్లలు భయపడకుండా జారి పడిపోకుండా సైడ్ వాల్స్ కూడా కట్టబడి ఉన్నాయి. వర్షాలు బాగా కురిసినప్పుడు నీటి ప్రవాహానికి ఈ జలపాత అందాలు మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎటు చూసినా పారే నీరు, పచ్చని చెట్లతో ఈ జలపాతం కలకలలాడుతూ ఉంది. తిరిగి తిరిగి అలసిపోయిన వారికి సేద తీరడానికి ఇక్కడ చక్కని బల్లలు కూడా ఏర్పాటు చేశారు. జలపాత అందాల్ని బ్రిడ్జ్ పైనుండే కాకుండా చుట్టుపక్కల అందాల్ని వీక్షించడానికి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎత్తైన వ్యూ పాయింట్ నుంచి చూస్తే సహస్రకుండ్ జలపాతం మొత్తం కనిపిస్తుంది. నిజంగా ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే ఈ జలపాతం ఎంత బాగుందో. చల్లని గాలి, జలజల పారే నీటి సవ్వడి, కిలకిలమని పక్షుల కూతలతో ఈ ప్రాంతం ఎంత ప్రశాంతంగా ఉందో. మేమైతే ఈ ప్లేస్ని చాలా ఎంజాయ్ చేశాము. మీకు వీలైనప్పుడు ఈ ప్లేస్ని సందర్శిస్తారని అనుకుంటున్నాను.
Thank you for watching Naipunya Trending.